నేను 6 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, క్వశ్చన్ ఇలానే ఇస్తారండి. టైప్ 1 ప్రాబ్లమ్స్కి క్వశ్చన్ ఇలానే ఇస్తారు. అయితే ఇక్కడ మనం టైప్ 1 టైప్ 2 ప్రాబ్లమ్స్కి కొంచెం డిఫరెన్స్ తెలుసుకుందాం. టైప్ 1 ప్రాబ్లమ్స్ మనం చెయ్యాలి అంటే మనకి మినిమం వాళ్ళు ఏవైతే ఎలిమెంట్స్ ఇస్తారో, ఏవైతే ఇలా ఓర్స్ ఇస్తారో, వాటి మీద మినిమం మనకి నాలెడ్జ్ ఉండాలి. మనకి వాటి గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి అన్నమాట. లేదు అంటే మనము ఆ ఇచ్చిన ఎలిమెంట్స్కి ఆ విజువల్ రిప్రజెంటేషన్ అనేది చేయలేము. ఓకేనా? అంటే మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే, ఈ ఎలిమెంట్స్ ఇలా ఇచ్చేసి కింద ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తారు, ఆప్షన్ 2లో ఇంకో విధంగా ఇస్తారు, అలా 4 ఆప్షన్స్లో 4 విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తారు. కరెక్ట్గా ఈ ఎలిమెంట్స్కి సూటబుల్ విజువల్ రిప్రజెంటేషన్ని మనం సెలెక్ట్ చేయాలి. అదనమాట క్వశ్చన్. నేను ఇక్కడ ఇంకా అన్ని డ్రా చేసి అదంతా మనకి టైం వేస్ట్ అని చెప్పేసి నేను డైరెక్ట్గా దీనికి విజువల్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలో చెప్తానమాట. సో టైప్ 2 లో అంటే వెన్ డయాగ్రామ్లో టైప్ 2 ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. దానికి మనకి మినిమం నాలెడ్జ్ కూడా అవసరం లేదు. అంటే వాళ్ళు ఇచ్చే ఆ డయాగ్రామ్ మీద మనకి ఏ నాలెడ్జ్ లేకపోయినా మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు క్వశ్చన్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఇస్తారో ఆ ఎలిమెంట్స్ గురించి మనకు కొంచెమైనా తెలిసి ఉండాలి. తెలియకపోతే వాటి మీనింగ్ కానీ ఏమైనా మనము కరెక్ట్గా విజువల్ రిప్రజెంటేషన్ చేయలేమన్నమాట. అది ఎలానో ఇప్పుడు చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటి, వెహికల్, కారు, బస్సు. కారు ఈజ్ ద వెహికల్, బస్ ఈజ్ ద వెహికల్, బట్ కార్ అండ్ బస్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో కార్ ఈజ్ డిఫరెంట్, బస్ ఈజ్ డిఫరెంట్. డిఫరెంట్ డిఫరెంట్ కాబట్టి వేరువేరుగా పెట్టాను. సో ఇది నేను కార్ అనుకుంటున్నాను, ఇది బస్ అనుకుంటున్నాను. ఓకే, నేను అన్నిటినీ సర్కిల్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను. అయితే ఇవి రెండూ కలిసి ఏంటి, వెహికలే కదా. సో ఇవన్నీ కూడా వెహికల్సే. ఇలా మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట విజువల్ రిప్రజెంటేషన్. వాళ్ళు వేరే ఆప్షన్స్లో ఏం చేస్తారు, ఈ రెండింటిని కంబైన్ చేస్తారు, లేదంటే మూడింటిని వేరువేరుగా ఇస్తారు అలా. కానీ మనకి ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఇదనమాట. ఎందుకంటే కార్ ఈస్ ద వెహికల్, బస్ ఈస్ ద వెహికల్, రెండు కలిపి వెహికల్సే కాబట్టి ఇవి రెండు వెహికల్ లోపలే ఉంటాయి. బట్ ఈ రెండు డిఫరెంట్ కాబట్టి ఆ రెండింటికి అటాచ్మెంట్ ఉండకూడదు. అర్థమైందా? అదే మనం ఈ రెండింటికి అటాచ్మెంట్ పెట్టామంటే కొన్ని కార్స్ బసెస్ అవుతున్నట్టు, కొన్ని బసెస్ కార్స్ అవుతున్నట్టు. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి దిస్ ఈజ్ ద విజువల్ రిప్రజెంటేషన్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎందుకని చెప్పాను, ఫస్ట్ ఈ ఎలిమెంట్స్కి కొంచెం ఈ ఎలిమెంట్స్ గురించి మనకు తెలియాలి అని. అదే తెలియకపోతే నాకు కార్ ఈజ్ ద వెహికల్, బస్ ఈజ్ ద వెహికల్, మళ్ళీ కార్ ఈజ్ డిఫరెంట్ టు బస్ అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే, నాకు జనరల్గా తెలిసి ఉండకపోతే నేను కరెక్ట్గా పెట్టగలనా, పెట్టలేను. అదనమాట. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ టైప్ 1 ప్రాబ్లంలో మనం మార్క్ గెయిన్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఏ ఎలిమెంట్స్ ఇస్తారో తెలియదు, బట్ ఆ ఎలిమెంట్స్కి మీనింగ్ మాత్రం మనకు తెలిసి ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. ఓకే, కాబట్టి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది ఎలా అంటే, ఇది మనం ఎప్పుడు ఆన్సర్ ఒక్కోసారి ఈజీగా ఇస్తారు. మన ఎనాలజీ ప్రాబ్లంలో ఓడ్ ఎనాలజీ అని డిఫరెంట్ వర్డ్స్ ఇస్తారు కదా, వర్డ్స్ మీనింగ్ తెలిసి ఉండాలి కదా మనకి. యానిమల్ గ్రూప్ నుంచైనా ఇస్తారు, లేదంటే బార్డ్స్ గ్రూప్ నుంచైనా ఇస్తారు, లేదంటే ఫర్నిచర్ మీద అలా డిఫరెంట్ వర్డ్స్ మీద ఇస్తారు కదా. అక్కడ ఎలాగైతే మనకి మీనింగ్ తెలిసి ఉండాలో ఇక్కడ కూడా వీటి మీనింగ్ కొంచెమైనా తెలిసి ఉండాలి వీటి గురించి, లేదంటే ఆన్సర్ చేయలేము. ఓకేనా? సో హాస్పిటల్, నర్స్, పేషెంట్. ఈ నర్స్ హాస్పిటల్లోనే ఉంటుంది, పేషెంట్ హాస్పిటల్లోనే ఉంటుంది, బట్ నర్స్ అండ్ పేషెంట్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? నేను ఓన్లీ ఫస్ట్ లెటర్ యూజ్ చేసుకుంటున్నాను ఇంకా ప్రతిసారి. నర్స్, పేషెంట్ డిఫరెంట్, బట్ వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఉంటారు, హాస్పిటల్లోనే ఉంటారు. హెచ్ అంటే హాస్పిటల్, పి అంటే పేషెంట్, ఎన్ అంటే నర్స్. ఓకేనా? అలాగా అంటే ఇలా మనకి ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఈ విజువల్ రిప్రజెంటేషన్ ఉందో ఆ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ లాయర్, టీచర్, ఎడ్యుకేటెడ్. లాయర్, టీచర్, ఎడ్యుకేటెడ్. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి నేను ఎలా పెడతాను. అందరూ ఎడ్యుకేటెడ్ అయితేనే కదా చదువుకోకుండా లాయర్స్ టీచర్స్ అవుతారా, లేదు కదా. అంటే వీళ్ళిద్దరూ మనకి ఎడ్యుకేటెడ్లోనే రావాలి. అయితే నేను వీళ్ళిద్దరికి కూడా నేను ఇంటర్సెక్షన్ పెడతాను. ఎందుకంటే కొంతమంది లాయర్స్ టీచర్స్ ఉంటారు, కొంతమంది టీచర్స్ లాయర్స్ అవుతారు. ఎందుకంటే లా చదువుతాము, నాకు నచ్చలేదు, మళ్ళీ నేను టీచర్గా కన్వర్ట్ అయ్యాను. అలాంటి టీచర్కి వస్తే చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు, లా చదువుతారు. అలానే కొంతమంది లా చేస్తూ టీచర్గా కూడా వర్క్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ట్యూషన్ చెప్పిన టీచరే కదా, అలా అన్నమాట. ఓకేనా? సో అందుకని కొంతమంది లాయర్స్, కొంతమంది టీచర్స్ ఉంటారు. అలానే వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడే. ఎడ్యుకేటెడ్ కాకుండా మనకి లాయర్ టీచర్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ లాయర్స్ టీచర్స్ అవుతారా, లేదు కదా. అర్థమైందా? ఎందుకు వీళ్ళిద్దరికి ఇంటర్సెక్షన్ పెట్టాను నేను. కొంతమంది లాయర్స్ టీచర్స్ అవుతారు, కొంతమంది టీచర్స్ లాయర్స్ అవుతారు, అలానే అందరూ కలిపి ఎడ్యుకేటెడ్. అయితే అందరూ అవ్వరు, అందరూ లాయర్స్ టీచర్స్ అవ్వరు ఎప్పుడైనా. ఎందుకంటే లాయర్స్ అందరూ టీచర్సా, టీచర్స్ అందరూ లాయర్సా, బట్ కొంతమంది మాత్రము
సైమల్టేనియస్గా రెండూ చేస్తుంటారు. అందుకని ఇంటర్సెక్షన్ కంపల్సరీ. ఇలా ఉంటేనే మనది కరెక్ట్ అవుతుంది. లేదంటే ఇక వేరే ఆప్షన్స్లో ఒకవేళ మూడు డిఫరెంట్గా ఇచ్చారనుకో, అది రాంగ్ విజువలైజేషన్. లేదంటే మూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆప్షన్స్లో ఇలా ఇలా ఉందనుకోండి, తప్పు. ఓకేనా? ఇలా ఇచ్చారు అంటే ఇప్పుడు ఏంటి దీని మీనింగ్? ఎడ్యుకేటెడ్ పీపుల్స్లో కొంతమంది ఎడ్యుకేటెడే అంట, కొంతమంది అలా అంటే వీళ్ళందరూ ఎడ్యుకేట్ కాకుండా మనకి లాయర్స్ అవుతారా? కారు కదా. సో అందుకని ఇలా ఉంటే తప్పు, ఇలా ఉంటేనే కరెక్ట్ అన్నమాట. ఆ మీనింగ్ తెలుసుంటే పెట్టేయచ్చు వెంటనే. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇంజనీర్స్, హ్యూమన్ బీయింగ్స్, ర్యాట్స్. ఇప్పుడు చూడండి, ర్యాట్స్ ఓన్లీ డిఫరెంట్. ర్యాట్స్ అసలు పక్కన ఉండిపోవాలి, ఎందుకంటే ర్యాట్స్కి ఇంజనీర్స్కి ఏం సంబంధం లేదు కదా, హ్యూమన్ బీయింగ్స్కి. ఇది ర్యాట్స్. బట్ ఇక్కడ వీరెంటికి రిలేషన్ ఉంది, ఎందుకంటే ఇంజనీర్స్ అందరూ హ్యూమన్ బీయింగ్సే. ఇంజనీర్స్ అందరూ అదేంటి మేడం, హ్యూమన్ బీయింగ్స్ చుట్టూ ఇంజనీర్స్ పెట్టవచ్చు అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఇంజనీర్సా? కాదు కదా. ఈ హ్యూమన్ బీయింగ్స్లో ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, అలా డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. బట్ ఈ ఇంజనీర్స్ అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. ఓకేనా? అందుకని ఇంజనీర్స్ చుట్టూ హ్యూమన్ బీయింగ్స్ పెట్టాలన్నమాట. హ్యూమన్ బీయింగ్స్ చుట్టూ ఇంజనీర్స్ పెట్టకూడదు. ఓకే, ఆ మీనింగ్ తెలియాలి. వైర్, కాపర్, పేపర్. పేపర్ ఈజ్ డిఫరెంట్. పేపర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ కొన్ని కాపర్ వైర్స్ ఉంటాయి కదా. అన్ని వైర్స్ కాపర్ కాదు, అన్ని వైర్స్ కాపర్ కాదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్స్ ఉంటాయి, కొన్ని వైర్స్ మాత్రమే కాపర్ ఉంటాయి. కాబట్టి కొన్నిటికే లింక్ అప్ పెట్టాలి. ఓకేనా? నేను అన్నిటికీ ఫస్ట్ లెటర్ తీసుకుంటున్నాను, మీరు అది అర్థం చేసుకోండి. ఫీమేల్, మదర్, డాక్టర్స్. ఫీమేల్, మదర్. ఇప్పుడు నేను ఇవి పెట్టేసి మీకు వేరే వర్కిస్తాను. ఓకేనా? ఫీమేల్, మదర్, డాక్టర్. ఇక్కడ చూడండి, ఫీమేల్ మదర్ ఉంది కదా. మదర్స్ అందరూ ఫీమేల్సే కదండి. మదర్స్ అందరూ ఫీమేలే. బట్ ఫీమేల్స్ అందరూ మదర్ కారు, ఎందుకంటే కొందరు మదర్ అవ్వలేకపోతారు కదా. డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు కదా. సో అందుకని నేను మదర్స్ అందరూ ఫీమేల్, మదర్స్ అందరూ ఫీమేల్. అయితే ఈ డాక్టర్స్ నేను ఇలా పెడుతున్నాను చూడండి. ఎందుకు ఇలా పెట్టాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ ఫీమేల్, కొంతమంది డాక్టర్స్ మదర్స్. బట్ అందరూ కాదు, ఎందుకంటే మేల్ వాళ్ళు కూడా డాక్టర్స్ ఉంటారు కదా. ఓకేనా? అలానే మదర్ కాని వాళ్ళు కూడా డాక్టర్స్ ఉంటారు కదా. అందుకని నేను కొంతమందికే పెట్టాను ఇంటర్సెక్షన్. మదర్స్ అందరూ ఫీమేలే, బట్ కొంతమంది మదర్స్ డాక్టర్స్, కొంతమంది ఫీమేల్స్ డాక్టర్స్. అందరు కాదు కదా. ఇప్పుడు అమ్మాయిలు, ఇంకా అమ్మ ఉమెన్ అయితే డాక్టర్ అవుతారా? అలా డాక్టర్ అంటే ఉమెన్ మాత్రమేనా? అందుకని చెప్పేసి నేను కొంతమందికి ఇంటర్సెక్షన్ పెట్టాను. అలా మనకి మినిమం ఆరు ఇచ్చిన ఎలిమెంట్స్ మీద మినిమం నాలెడ్జ్ అనేది ఉంటేనే చేయగలం. ఓకే, అలా నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు. చాలా ఈజీగా ఇలాంటి సింపుల్ వర్డ్స్ ఇస్తారు. చాలా సింపుల్గా ఇచ్చిన ఫోర్ విజువలైజేషన్స్లో సూటబుల్ అయ్యే విజువలైజేషన్ని మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలము. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నేను చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాను మన పీడిఎఫ్లో. ఓన్లీ నోట్బుక్లు అయితే కొన్నే, కానీ మీరు ప్రాక్టీస్ ప్రాబ్లంలోకి వెళ్ళండి. డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ని, ఎలిమెంట్స్ని ఇచ్చాను. సో ఈజీగా అన్నిటినీ ప్రాక్టీస్ చేయండి, మీకే ఒక ఐడియా వస్తుంది. చాలా చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరన్నమాట.